స్త్రీకి ఒకానొక గుణం ఉంటుంది. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటము, ఆ స్వీకరించినటువంటి విషయాన్ని లోపల ఇమ్ముడుచుకోగలగటము, ఆ ఇమ్ముడుచుకున్నటువంటి విషయాలని పోషించగలగటము, ఆ పోషించినటువంటి విషయాలను లోకానికి అర్పించగలగటము. ఇది మహోన్నతమైనటువంటి లక్షణం. ఇది పురుషుడికి అమ్మవారి యొక్క అవతారాల్లో లలిత దేవి యొక్క స్వరూపం అవతారము ఎంతో విశేషమైనటువంటిది. ఈ యొక్క అవతారము ఉపాసనకి సంబంధించినటువంటి దాంట్లో విశేషమైనటువంటి అవతారంగా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీ విద్యలో లలిత ఉపాసన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇది గుహ్య విద్య అని అన్నారు. అంటే లలితాదేవికి సంబంధించినటువంటి విద్య రహస్యమైన విద్య అన్నారు. రహస్యము అని ఎక్కడ ఋషులు ఉపయోగించినా ఆ యొక్క ఆ పదం వెనకాల, రహస్యము అనేటువంటి మాట వెనకాల ఎంతో మర్మం దాగి ఉందని, ఎంతో యోగ రహస్యం దాగి ఉందని అర్థం. కాబట్టి లలితాదేవి యొక్క స్వరూపాన్ని కేవలము మనము మన మానసిక స్థాయిలో మాత్రమే విడిచిపెట్టేస్తే, మన ఊహా స్థాయిలో మాత్రమే విడిచిపెట్టి అంతటితోనే మనం సంతృప్తి చెందితే పూర్తి ప్రయోజనం పొందిన వాళ్ళం కాము. ఈ యొక్క నవరాత్రి సమయంలో ఎన్నో నవరాత్రులు మీరు జరుపుకొని ఉంటారు, శరణ నవరాత్రులు. ఈసారి నుండి ఈ యొక్క నవరాత్రుల యొక్క సమయాన్ని మీరు ఇంకా కొంచెం ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. మీ సాధనని, లలితాదేవిని మీరు అంతరంలో ఉపాసన చేయటం అనేటువంటిది మీరు సాధన చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. లలిత అనే మాటలోనే మీకు ఆ యొక్క దేవి రహస్యం బయటపడుతోంది. లలిత అంటే లాలిత్యానికి సంబంధించినటువంటి ఒకనొక శబ్దం. లాలిత్యము ఎవరికి ఉంటుంది అంటే స్త్రీతత్వానికి ఉంటుంది. స్త్రీతత్వమే లాలిత్యము. మీకు భౌతికంగా కూడా చూస్తే స్త్రీ ఒక లలితమైనటువంటి, సౌమ్యమైనటువంటి, ఒకనొక సరళమైనటువంటి స్థితిలో ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. పురుషుల్లో ఆ లక్షణం లోపించి ఉంటుంది. ఆ లలితమైనటువంటి, సౌమ్యమైనటువంటి ఒక సున్నితమైనటువంటి ఒకనొక స్థితి లలితాదేవి యొక్క నామంలో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే దీని అర్థము మీరు ఆ లాలిత్యాన్ని, ఆ సున్నితత్వాన్ని, ఆ యొక్క సౌమ్యతను మీరు సంతరించుకోవాలి. అది సంతరించుకోకపోతే మీకు ఆ లలితాదేవి యొక్క అనుగ్రహం లభించటం చాలా కష్టం. అందుకనే మేము యోగ విద్యలో ఒక మాట చెప్తూ ఉంటాం, మీరు మీలో ఉండేటువంటి స్త్రీతత్వాన్ని మీరు ఉద్దీపన చెందించుకోకపోతే యోగానికి అర్హులు కారని చెప్తాం. మన శరీర రూపము పురుషుడై ఉండొచ్చు, కానీ అతనిలో ఉండేటువంటి స్త్రీతత్వము బయటికి వస్తే తప్ప మీకు యోగము అబ్బదు. ఒక రకంగా చెప్పాలి అనంటే మీలో ఉండేటువంటి స్త్రీ యొక్క తత్వాన్ని ఎంతెంతగా మీరు నిద్రలేపుతారో, ఆ యొక్క స్త్రీ తత్వంలో ఎంతగా మమేకమైపోతూ ఉంటారో, అంతగా మీరు
క్రమక్రమంగా ఆ జగన్మాత స్వరూపములుగా జగన్మాతగా మీరు రూపాంతరం చెందుతూ ఉంటారు. మీలో ఉండేటువంటి కాఠిన్యాన్ని విడిచిపెడుతూ ఉంటే, మీలో ఉండేటువంటి ఆ కరుడు కట్టిన తనాన్ని మీరు విడిచిపెడుతూ ఉంటే, మీరు క్రమక్రమంగా మీలో ఉండే స్త్రీతత్వం బయటపడుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే స్త్రీతత్వమే ఎన్లైటన్మెంట్. కానీ పురుషుడి కంటే కూడా ఎక్కువ స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో స్త్రీ శరీరంతో జన్మ తీసుకున్న వారి లోపల స్త్రీతత్వం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలే ఎక్కువగా యోగాభ్యాసాల్లోకి త్వరగా రావటము, త్వరగా సాధించటం కూడా జరుగుతూ ఉంటుంది. వారు త్వరగా ఆ యొక్క జగన్మాత యొక్క శక్తిని, ఆ శక్తి తత్వాన్ని అందుకోగలుగుతూ ఉంటారు. మీరెంత సౌమ్యులుగా మారుతూ ఉంటే, మీ అంతరంలో మీరు ఎంత సున్నితత్వంని మీరు అలవర్చుకుంటే, మీలో ఎంతో లాలిత్యాన్ని మీరు అలవర్చుకుంటే, అంత త్వరగా ఆ జగన్మాత స్వరూపులుగా మీరు మారిపోతూ ఉంటారు. స్త్రీకి ఒకనొక గుణం ఉంటుంది. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటము, ఆ స్వీకరించినటువంటి విషయాన్ని లోపల ఇమ్ముడుచుకోగలగటము, ఆ ఇముడ్చుకున్నటువంటి విషయాలని పోషించగలగటము, ఆ పోషించినటువంటి విషయాలను లోకానికి అర్పించగలగటము, ఇది మహోన్నతమైనటువంటి లక్షణం. ఇది పురుషుడికి ఉండదు. అందుకే గర్భం దాల్చటము అనేటువంటి అంశము స్త్రీకే ఇవ్వబడింది. ఆ స్త్రీ లోపల తన చైతన్యం తనకు ఉండగానే ఇంకొక చైతన్యాన్ని కూడా ఆహ్వానించి గర్భము రూపంలో, బిడ్డ రూపంలో తనలోకి ప్రవేశింపజేసుకొనిచ్చి ఇముడుచుకొని దానిని పోషించి తను తిన్న ఆహారాన్ని కూడా లోపలున్నటువంటి బిడ్డకి ప్రసాదించి తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రాణంగా, తన ప్రాణాన్ని మొత్తాన్ని లోపలున్న బిడ్డకి ప్రాణంగా దారపోస్తూ ఆ యొక్క పోషిస్తూ, ఆ పోషించబడి నిలపబడి ప్రాణం పోయబడినటువంటి ఆ జీవాన్ని తిరిగి మరలా లోకానికి, ఈ లోకంలోకి ప్రసాదించగలిగేటువంటి సామర్థ్యము స్త్రీకే ఇవ్వబడింది. ఈ యొక్క లక్షణము అంటే ఇమిడిపోగలిగేటువంటి లక్షణము ఏదైతే ఉందో అదే స్త్రీత్వము. ఆ స్త్రీత్వము ఆ ఇమిడిపోగలిగే శక్తితో కలిసి ఇమిడిపోగలిగేటువంటి ఆ లాలిత్యము, ఆ మెల్ట్ అయిపోయేటువంటి గుణము మీలో ఏర్పడటానికి కావలసిన శక్తిని ఇచ్చేటువంటిదే లలిత స్వరూపము, లాలిత్యంతో కూడుకున్నటువంటి స్వరూపము. మీరు ఇది భావనాత్మకంగా, మీరు అనుభవపూర్వకంగా మీరు ఈ యొక్క తత్వాన్ని, ఆ స్త్రీతత్వాన్ని మీరు ఉపాసన చేసి మీలో ఆ యొక్క గుణాన్ని అలవర్చుకున్నప్పుడే లలితాదేవి యొక్క రూప రహస్యము, ఆ లలితాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని మీరు అనుభవపూర్వకంగా పొందగలుగుతారు. రామకృష్ణ పరమహంస 90 రోజుల పాటుగా తన యొక్క సమస్తాన్ని స్త్రీతత్వంగా మార్చుకోవటం కోసం 90 రోజులు కఠినమైనటువంటి తీవ్ర స్థాయి ఉపాసన చేశారు. ఆ ఉపాసనలో తనలో స్త్రీత్వము అపారంగా పెరిగిపోయి తను ఆ జగన్మాత ఇక వేరు కాదు అనేటువంటి స్థితికి వచ్చేసి ఆ జగన్మాతగా ఆయన రూపాంతరం చెంది తనను తానే దర్శించుకున్నాడు జగన్మాతగా. ఆ స్థితిని పొందారు. ఈ యొక్క లలిత, ఈ యొక్క నవరాత్రుల సమయంలో ఈ లలితాదేవి యొక్క స్మరణ చేసుకుంటున్నటువంటి మీరు, లలితాదేవిని పూజిస్తున్నటువంటి మీరు ఈ యొక్క ఉపాసన్ని ఈ విధంగా మీరు చేసి చూడండి. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ స్త్రీత్వానికి సంబంధించినటువంటి లక్షణాన్ని, ఆ ఇమడగలిగేటువంటి
తేలిక పడేటువంటి గుణాన్ని అలవర్చుకుంటూ మీరు అమ్మవారిని ఉపాసన చేయండి. ఖచ్చితంగా మీరు మీరు పొందాలి అనుకుని చేస్తున్నటువంటి పూజలన్నిటికంటే కూడా మీరు ఏదైతే ఆశించి పూజలు చేస్తున్నారో వాటికంటే ఉన్నతమైనటువంటి ఫలితాలని ఖచ్చితంగా పొందుతారు. అదే సమయంలో మీరు పరిపూర్ణమైనటువంటి యోగత్వాన్ని కూడా సిద్ధించుకుంటారు. ఈ మానవ జన్మ యొక్క పరిపూర్ణ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. భావనాత్మకంగా సాధనాయుతంగా ఈ యొక్క ఉపాసనలు జరగాలి. కేవలం బాహ్యంగా మాత్రమే చేసుకునేటువంటి ప్రక్రియల ద్వారా పొందే ఫలితాల కంటే మహోన్నతమైనటువంటి ఫలితాలు పొందటానికి మీరు పూనుకోవాలి. అందుకోసము 9 రోజుల సమయాన్ని చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా తీక్షణంగా భావించి ఈ యొక్క ఉపాసనలని చేస్తూ మీరు అమితమైనటువంటి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.